అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రామాపురం గ్రామం. నిన్న రాత్రి మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఉదంతం దాదాపు సోషల్ మీడియా ద్వారా కానీ, వాట్సాప్ల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ దాదాపు మెజార్టీ పీపుల్ అంటే మెజార్టీ ప్రజలు తెలుసుకున్నారు, చూడడం జరిగింది. సరే, కొంతమంది తెలియకపోవచ్చు, మరి కొంతమంది తెలిసి ఉండవచ్చు. ఏది ఏమైనా నిన్న రాత్రి పెద్దపల్లి జిల్లాలో జరిగిన హృదయ విచారకరమైన అమానవీయ కోణంలో జరిగిన సంఘటన చూసినప్పుడు మానవత్వం ఉన్న మనిషి అనే వ్యక్తి స్పందించుకుంటే కనుక ఈ భూమి మీద మనం బతికి కూడా ఉపయోగం లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ, నిజంగా పెద్దపల్లి జిల్లాలో ఏం జరిగిందంటే నిన్న అర్ధరాత్రి సమయంలో పెద్దపల్లి జిల్లాలో ఒక గోదాంలో సామాన్య కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు చిన్నారులు, దాదాపు 5, 6, 7 సంవత్సరాల ఇద్దరు చిన్నారు బాలికలు, దాదాపు 20 రోజుల క్రితమే ఆ ఏదైతే గోదాంలో పనిచేయడానికి వచ్చి రాత్రి సమయంలో అక్కడ నిద్రిస్తున్న సందర్భంలో, కరెంటు లేని సందర్భంలో వారు ఆరుబయట ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ చిన్నారి 6-7 సంవత్సరాల ఉన్న చిన్నారి బాలబాలికలను ఆరుబయట పడుకోబెట్టుకొని నిద్రిస్తున్న సందర్భంలో అదే గోదాంలో డ్రైవర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి దాదాపు 6-7 సంవత్సరాలు ఉన్న ఒక చిన్నారి బాలికను దాదాపు గోదాములు ఎక్కడ ఉంటాయంటే ఊరి బెట చివరిలో ఉంటాయి, ఆ గోదాం వెనకాల పక్కలకి ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్ళి 6-7 సంవత్సరాలు ఉన్న ఒక చిన్నారి బాలికను అమానవీయంగా మానభంగం చేసి హత్య చేసిన ఉదంతం మనం నిన్న రాత్రి మనం చూడడం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత మనం సోషల్ మీడియాలో చూసినాం, వాట్సాప్ ద్వారా టీవీల ద్వారా తెలుసుకున్నాం. ఒక ఎకర పొలానికి సంబంధించి దాదాపు వాళ్ళు పాళ్ళు అనుకుంటా ఒక ఎకర పొలానికి సంబంధించి ఒక వ్యక్తిని దాదాపు 5-6 వ్యక్తులు కలిసి కట్టెలతో, మారణ ఆయుధాలతో దాదాపు కట్టెలు మనం చూసినాం అక్కడ, దాదాపు ఇంత లావు కట్టెలు తీసుకొని ఒక వ్యక్తిని 5-6 వ్యక్తులు అమానవీయంగా ఇష్ట వచ్చినట్లు గొడ్డును బాధిన ఉదంతా మనం చూసాం. కేవలం ఒక కన్న తల్లి నవ మాసాలు మోసి కన్న తల్లి ఆ వ్యక్తిని కొడుతున్న సందర్భంలో అడ్డుకోబోతుంటే కూడా అక్కడ ఉన్న ఒక మానవ మృగాలు 5-6 ఆ వ్యక్తిని ఒక గొడ్డును కొట్టినట్టు కొట్టి చంపిన ఘటన మనం కూడా నిన్ననే ఈ రెండు అమానవీయ సంఘటన మనల్ని ఒకరోజే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం చూడడం జరిగింది. కాబట్టి నేను ఏదైతే ఈ సంఘటన జరిగిన వెంబడే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి రాష్ట్ర డీజీపీ గారికి ఎంబడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిందితులున్నారో వారిని కఠినంగా శిక్షించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్న న్యాయస్థానాలను ఈ దేశ ప్రధానమంత్రి గారికి, ఈ దేశంలో న్యాయస్థానాలను ప్రత్యేకించి కోరుతున్నా, వారికి కఠిన శిక్షలు మాత్రమే కాదు, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి 6-7 సంవత్సరాల్లో జైల్లో ఉంచి మళ్ళీ 15 లేకపోతే 26 జనవరి వచ్చిందని చెప్పి వారిని మళ్ళీ మనం ఏమంటుందని మానవీయ కోణంలో ఆలోచించి మళ్ళీ వారిని బయటికి వదిలిపెడితే మళ్ళీ వాళ్ళు ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఒక మానవ మృగాలుగా తయారయ్యి ప్రజల మధ్యనే తిరుగుతూ మళ్ళీ ప్రజల మాన ప్రాణాలకు భంగం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ దేశ ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్రంలో, దేశంలో చట్టాలను ప్రత్యేకించి నేను కోరుకుంటున్నా, వారిని మామూలుగా జైల్లో ఉన్న 4 గోడల మధ్యన కాకుండా ప్రజల మధ్యలోనే నడి రోడ్డు మీద ఉరి తీస్తే తప్ప ఇలాంటి వ్యక్తులను ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగకుంటామనే విషయాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, న్యాయస్థానాలకు విజ్ఞప్తి చేస్తున్నా. దేశానికి స్వాతంత్రం వచ్చే 75 సంవత్సరాలు గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ న్యాయస్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయంటే ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసిన వ్యక్తులను శిక్షించడం అంటే కేవలం 5-6 సంవత్సరాలు జైల్లో ఉంచి మరి మళ్ళీ వారిని విడుదల చేస్తున్నారు, వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఇలాంటి మానభంగాలు, ఇలాంటి హత్యలు, ఇలాంటి క్రూరమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాలను సవరించలేదు. సరే, నేను భారత రాజ్యాంగాన్ని మార్చమని చెప్పట్లేదు, కానీ చట్టాలను సవరించైనా సరే
ఖచ్చితంగా ఇలాంటి మానవ మృగాలను నడి రోడ్డు మీద ఉరి తీస్తే తప్ప ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కావనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఏదైతే న్యాయస్థానాలుండో ఈ దేశంలో ఉన్న న్యాయస్థానాలకు మరోసారి విజ్ఞప్తి చేస్తూ, నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక సామాన్య కుటుంబానికి ఒక పెద్ద దిగుగా ఈ విషయాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, దేశ ప్రభుత్వానికి, ఈ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను నడుపుతున్న పెద్ద మనుషులకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, మరోసారి ప్రజలందరి ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా.